బాబ్రి మసీదు కూల్చివేత కేసులో లక్నో సీబీఐ కోర్టు తీర్పుపై కుద్బుల్లాపూర్ బీజేపీ నాయకులు నల్లప్రసాద్ గౌడ్, 132వ డివిజన్ అధ్యక్షులు బలరాములు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నల్లప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ, అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో అద్వానీ, మురళీ మనోహర్ జోషి సహా మరో 30 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ సహా పలు రాజకీయ పక్షాలు బీజేపీపై చేసిన ఆరోపణలు తప్పు అని తాజా తీర్పుతో రుజువైందన్నారు. కాంగ్రెస్ చేసిన అసత్యపు ఆరోపణలకు మిగతా పార్టీలు, కాంగ్రెస్ కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు కీర్తి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వీరేష్, కార్యదర్శి మధు, అంజయ్య పాల్గొన్నారు. అద్వానీ గారు, కళ్యాణ్ సింగ్ గారు, ఉమాది భారతి గారు మరియు 1-2 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సిబిఐ కోర్టు, ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తీల్చినందుకు ఈరోజు మన 1-2 డివిజన్లో బలరాం గారు మరి నా ఆధ్వర్యంలో ఇక్కడ స్వీట్లు పంచడం జరిగింది. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన తీర్పు. ఎన్నో రోజుల నుంచి ప్రతిపక్షాలు ఈ యొక్క బాబ్రీ మసీద్ కేసులో బీజేపీని ప్రతిపక్షం వాళ్ళు విభేదించారు, వీళ్ళే చేయించారని. కానీ ఇందులో బీజేపీ వారి పాత్ర, పెద్దల పాత్ర లేదని చెప్పేసి ఈరోజు సిబిఐ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. గతంలో కూడా లెబరాన్ కమిషన్ కూడా నిర్దోషులుగా తెలిసింది, మరియు లక్నో కోర్టు కూడా నిర్దోషులుగా తెలిసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీపై కక్షపూరిత చర్యగా ఈ సిబిఐకి అప్పగించడం జరిగింది. మరియు వాళ్ళు కూడా ఇప్పుడు ఇవాళ వీళ్ళందరినీ నిర్దోషులుగా తేల్చడం జరిగింది. ఇది ఈ యొక్క తీర్పు ఈ ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా ఉంటుందని నా యొక్క నమ్మకం.